Subramanya Swami Varla, Kalyana Mahotsavam,
ఆలయ వార్షికోత్సవ సందర్భంగా వేద పండితుల సమక్షం లోపల భక్తుల సమక్షం లోపల జరిగింది. మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా దిగ్విజయంగా జరగడం లోపల భక్తుల పాత్రతో పాటు ఈ ప్రచార మాధ్యమాల పాత్ర కూడా ఎంతైనా ఉంది. మరి ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు మరియు పాల్గొంటున్న భక్తులకు మరి మా ఆలయ కార్యక్రమాలు నిర్విఘ్నంగా మమ్మల్ని అందరినీ ఉత్సాహం నింపుతూ మరి నిర్వహిస్తున్న మరి విషు శర్మ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మా కమిటీ సభ్యులందరి మీద ఉంది. అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూసినటువంటి ఇంద్రుడు తాను పెంచుకున్నటువంటి యొక్క దేవసేన అనే అమ్మాయినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసినాడు అన్నాడు. తదుపరి నారద మహర్షి ద్వారా వల్లి అనే అమ్మవారిని కూడా వివాహం చేసుకున్నాడు. తనంతట తానే వల్లి కోసం వెళ్ళినటువంటి యొక్క స్వామి సుబ్రహ్మణ్య స్వామి తనను కోరుకున్నటువంటి యొక్క స్వామి ఇంద్రుడు కనుక వల్లి దేవసేన సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆనాడు కైలాసంలో ఎట్లాగైతే వైభవంగా జరిగిందో ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దాదాపు శ్రీ 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 పరమహంస పరిపాలకాచార్య అంబిగుపాక్ష విద్యారణ్య భారతి స్వామి వారి యొక్క అపూర్వమైనటువంటి మంగళ శాసనం ద్వారా అతి కొద్ది కాలంలో సుమారు 6 నెలల్లో నిర్మించుకున్నటువంటి ఈ ఆలయంలో ఇంతింతై పట్టుబిల్లి కానింతై అన్నట్టుగా నిత్యం నిత్యం మహోత్సవంగా జరిగేటువంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క బాధలు ఈ గ్లోబల్ ఉండేటువంటి స్వామి తీరుస్తూ ఉన్నారు కనుక భక్తులకు కొమ్ము బంగారమే వాళ్ళు కోరినటువంటి కోరికల స్వామి నెరవేరుస్తున్నాడని మనం సేవా సమితి వాళ్ళు చెప్తున్నాం, భక్తులు కూడా తెలియజేస్తున్నారు కనుక స్వామి దేవాలయం నిర్మాణం చేసుకొని 6వ వార్షికోత్సవం సందర్భంగా బల్లి దేవ సమేత సుప్రజ్ఞ స్వామి కళ్యాణోత్సవం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వేద బ్రాహ్మణులు తిరుగుల విశ్వర్మ నారాయణ శర్మ మరియు అర్చకులు ఆలయార్చకుల ద్వారా ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆలయ ప్రస్థాన భక్తులు కోరుకుంటున్నారు. హరోం హర.